करोना तो राष्ट्र प्रजलु तीव्र इब्बंदुलु पड़ुतున్న ఈ సమయంలో ప్రభుత్వం ప్రత్యక్ష పరోక్ష పనుల రూపంలో ప్రజలపై భారం మోపుతుందని కృష్ణా జిల్లా పెడన నియోజకవర్గ టీడీపీ నాయకులు ఆరోపించారు. తెలుగుదేశం పార్టీ కార్యనిర్వాహక కార్యదర్శి కాగిత కృష్ణప్రసాద్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం రేషన్ కార్డులు ఏరివేతతో సంక్షేమ పథకాలను కోత విధించే పనిలో ఉన్నారని అన్నారు. రాష్ట్ర బీసీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ బొడ్డు వేణుగోపాలరావు మాట్లాడుతూ రాష్ట్రంలో మున్సిపల్ పనులు పెంచాలన్న ప్రభుత్వ నిర్ణయం వెనక్కి తీసుకోవాలని కోరారు. గతంలో వార్షిక అద్దె ప్రాతిపదికన ఇంటి పన్ను ఉంటే వైసీపీ ప్రభుత్వం రిజిస్ట్రేషన్ ఆధారంగా ఇంటి పన్ను పెంచాలని జీవో నెంబర్ 196, 197, 198 విడుదల చేశారని, ఫలితంగా ప్రజలపై 4 రెట్లు ఇంటి పన్ను పెరిగి ప్రజలకు తీవ్ర భారం పడుతుందని అన్నారు. ఈ సమావేశంలో జిల్లా పాల సంఘం డైరెక్టర్ అర్జా నగేష్, పట్టణ అధ్యక్షుడు యకల శ్యామలయ్య, బంటుమిల్లి టీడీపీ ప్రధాన కార్యదర్శి బొర్రా కాశీ పలువురు పాల్గొన్నారు. ఇప్పటి వరకు పురపాలక సంఘాల్లో వార్షిక అద్దె విలువ మీద ఆధారపడి ట్యాక్స్ విధిస్తూ ఉంటే దాన్ని రిజిస్ట్రేషన్ వాల్యూ ప్రకారం అద్దె విలువని మార్చడానికి ప్రభుత్వం నిర్ణయాలు తీసుకున్నట్టుగా మనం జీవోలు విడుదల చేయడం జరిగింది. ఇలాగని జరిగేటట్టయితే పెడనపట్నంలో పేద పురపాలక సంఘం అయినటువంటి ఈ పెడనపట్నంలో ప్రజల మీద తీవ్రమైనటువంటి ఆర్థిక భారం మోపేటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంది. వచ్చామని చెప్పి చెప్పుకునే ఈ వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ప్రతి రైతు కూడా అప్పుల భూమిలో కూరుకుపోవడమే కాకుండా ఇవాళ వచ్చిన అకాల వర్షాల మూలంగా జిల్లా మొత్తం, కృష్ణా జిల్లా మొత్తం మునిగిపోవడం జరిగింది. వాటి మూలంగా ప్రతి రైతు అప్పుల భూమిలోకి వెళ్ళిపోవడం జరిగింది. ప్రతి రైతుని ఆదుకుని ఈ కోసించాలకు మాత్రమే డబ్బులు రావడం, కోయించాలకు డబ్బులు రావడం చెప్పడం కొంతమంది జరుగుతుంది. ప్రతి ఒక్క ఎకరానికి కూడా ఇన్పుట్ సబ్సిడీ చెల్లిస్తూ రైతులు తీసుకున్న బ్యాంకుల ద్వారా తీసుకున్న కోఆపరేటివ్ బ్యాంకులో కానీ అదేవిధంగా కమర్షియల్ బ్యాంకుల్లో కానీ పొలాల మీద తీసుకున్న క్రాప్ లోన్లు కానీ ఉన్న ఇవన్నీ రుణమాఫీ చేస్తూ ఇన్పుట్ సబ్సిడీ ఇప్పించి అప్పులు ఊపులో కోరిపోయిన ప్రతి రైతుని ఆదుకోవాల్సిన పరిస్థితి ఈ వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ మీద ఉందని జవాబుగా తెలియజేసుకుంటూ ప్రతి రైతుకి బాకీ రుణమాఫీ చేస్తూ ఇన్పుట్ సబ్సిడీ పడి వాళ్ళని ఆదుకోవాలని కోరుకుంటున్నాం. అదే కాకుండా ఈ మధ్య కొత్తగా మేము వింటున్నాం చాలా కార్డులు కూడా 8 లక్షల నుంచి 8 లక్షల రూపాయలు 8 లక్షల కార్డులు తీసివేయడం కూడా జరుగుతుందని మేము వార్తలు వినడం జరిగింది. అలాగే జరిగితే ఈ ఇప్పుడు ఎన్నో పెన్షన్లు ఇస్తున్నాం, ఎన్నో సంక్షేమ పథకాలు పెడుతున్నాం అనే కార్యక్రమాల్లోంచి మొత్తం ప్రతి రైతు కూడా ఆత్మహత్య చేసుకోవాలని పరిస్థితి ఏర్పడుతుందని